హాయ్ ఫ్రెండ్స్, నూనె పోయకుండా దీపం వెలుగుతుందా? ఒకటి కాదు, రెండు కాదు, వందల ఏళ్ల పాటు అలానే వెలుగుతోందా? అంటే వెలుగుతుందనే చెప్పాలి. హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలాజీ ఆలయంలో 9 జ్యోతులు అలా వెలుగుతూ ఉన్నాయి. ఏమిటా విచిత్రం? వాటి రహస్యమేంటి? ప్రమిదలో నూనె అయిపోగానే దీపం కొండెక్కుతుంది. కొడిగట్టేటప్పుడు కాసంత నూనె వేస్తే మళ్లీ దేదీప్యమానంగా వెలుగుతుంది. కానీ హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాలో ఉన్న జ్వాలాజీ ఆలయంలో మాత్రం ఎలాంటి నూనె నెయ్యి పోయకుండానే 9 జ్వాలలు నిరంతరాయంగా జ్వలిస్తూ ఉంటాయి. ఆ ఆలయంలో ఎలాంటి విగ్రహము ఉండదు. అయితే స్థానికులు ప్రధాన జ్వాలను సతీదేవి ఖండితాంగంగా, ఆ ఆలయాన్ని 51 శక్తిపీఠాల్లో అమ్మవారి నాలుక పడిన చోటుగా అమ్మవారిని మహాకాళిగా జ్వాలాజీగా భావిస్తూ పూజిస్తారు. మిగిలిన 8 జ్వాలలను సరస్వతి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, హింగుళ, చండి, వింధ్యావాసిని, అంబిక, అంజన మాతలుగా ఆరాధిస్తారు. ఇంతకీ ఆ జ్వాల ఎలా మండుతుంది? ఇన్నాళ్లుగా ఎవరూ ఛేదించలేకపోయిన మిస్టరీ ఇది. ఆ ప్రాంతంలో ఉండే సహజ వాయువు వల్ల వెలుగుతున్నాయని కొందరి వాదన. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఓ జియాలజిస్టు బృందం ఆ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేసింది. కానీ సహజ వాయువులున్న ఆధారాలేవీ దొరకక వెనుతిరిగి వెళ్లవలసి వచ్చింది. అక్బర్ చక్రవర్తి కూడా ఈ జ్వాలా రహస్యాన్ని కనుగొనే ప్రయత్నం చేశాడని, ఇనప మూకుడుతో మూసి ఆక్సిజన్ అందకుండా చేసి ఆరుతుందో లేదో పరిశీలించాడని, జ్వాల పైకి నీళ్లు పారించాడని, ఆ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో అమ్మవారికి బంగారు గొడుగు సమర్పించి వెళ్లిపోయాడని స్థానికులు చెప్తారు. ఇలా అమ్మవారి మహత్యం వల్లనే ఈ జ్వాల వెలుగుతూ ఉంటుందని స్థానికుల అభిప్రాయం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అవునా ఛానల్ ని లైక్ చేసి, మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.